వీడిని తీసుకెళ్లి చంపే. సెటు ఆ బాధ మనకెందుకు? వాణ్ణి దేవుడే చంపేనే. అదేలాగా కాళ్లకు సిమెంట్ బస్తాలు కట్టి సముద్రంలో తోసేస్తే సరే, శవం బాధ ఉండదు, పోలీసు గొడవ ఉండదు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే చేసేయి. వేంద్రా సముద్రంలో ఈ తగుడు నేను రై, మీరు తెల్లారే వరకు ఈ ఒడ్డునే కాపలా ఉండండి. శవం కనిపిస్తే బయటగానే కూడా చేయండి. జాగ్రత్త. ఎక్కడికి వచ్చారా? మక్కిరే కొట్టాను. ఇంకెక్కడ పోతాం? మీ కాదేం దొరికేది. చిన్న, నిజంగా నువ్వు బాబాను చంపేశావా? గ్యారంటీగా. మనకి 20,000 రూపాయలు వచ్చాయి బాబాయ్. కానీ కొన్ని లక్షల మంది పేదవాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. అదేమిటి బాబాయ్? బాబా అంటే ఎవరనుకున్నావు? వాళ్ళందరికీ ఈయనే దేవుడు బాబాయ్. అయితే నేను చేసిన పాపాలకు సగమైన పుణ్యం చేస్తాను. నేను వచ్చేటప్పుడు వాడి పర్సు నాకు దొరికింది. అందులో డబ్బు బీదలకు సహాయం చేస్తాను. బాబాయ్, ఇది నా చిన్నప్పటి ఫోటోలో ఉంది. అవును బాబు, ఇది నీ చిన్నప్పటి ఫోటో. ఎక్కడ దొరికింది ఫోటో? ఈ పర్సులో బాబాయ్. ఎంత పనిచేసావు బాబు. ఇక్కడ ఉన్నది నువ్వు, నీ పక్కన ఉన్నది మీ అన్నయ్య. ఆ బాబాయే మీ అన్నయ్య. బాబాయే నా అన్నయ్య.